అది కాదు చైత్రి, నీకు చెప్తే అర్థం కాదా? అలా ఎలా పాసిబుల్ అవుద్ది అనుకుంటున్నావు? నేనే ఒప్పుకోను చైత్రి దానికి. చెప్తే అర్థం కాదా నీకు? అన్న ఏమైంది? చైత్రి వాళ్ళ ఇంట్లో ఏదో గొడవైంది అంటారా, అందుకే మన ఇంట్లో కొద్ది రోజులు ఉందామని వస్తుంది. నేను వద్దన్నా. ఇలాంటి టైంలో నీ దగ్గర కాకుండా ఇంకెక్కడికి వస్తుందన్నా? తనకి ఏ ప్రాబ్లం లేకుండా రమ్మని చెప్పు. నీకు అర్థం కావట్లేదు, జైత్రి ఇక్కడ ఉండడానికి ప్రాబ్లం ఏం లేదురా, కానీ జైత్రి ఉంటేనే ప్రాబ్లం, ఎస్పెషల్లీ నీకు. నాకా? నాకేం ప్రాబ్లం? అది ఈ టైంలో ఎవడరా? ఎవరు వచ్చారు? జైత్రి అప్పుడే వచ్చేసావండి. ఏ అది కాదు, కదా ఫోన్ కట్ చేసా. టోనీ. హాయ్. జైత్రి. తెలుసు తెలుసు. ఏంటి మీ హ్యాపీ బర్త్డేనా? కాదు, నేను మీ ఇంటికి వచ్చాను కదా నోరు తీపి చేసుకుందామని. ఒకటే మొత్తం మా కదా. ఓ, ఇక్కడ ఉన్న వరకు సరిపడి తెచ్చుకున్నాం. అయితే ఉన్న రోజులేంటి? ఇవి సాయంత్రం కల్లా అయిపోతాయి. ఇవన్నీ ఒక్కరోజు తినేస్తావా? జైత్రి సంగతి తెలీదురా, తను తినేయని స్వీట్స్ ఇంకెవరైనా తినుంటే ఈ పాటికి డయాబెటీస్, ఒబిసిటీ అన్ని వచ్చి ఉండేవి. కానీ ఎంత తిన్నా లావు అవుతుంది కదా, ఒక్క అడ్వాంటేజ్ వాడుకొని విచ్చల్ విడిగా స్వీట్లు తినేస్తుంది. అదేంటో టోనీ, నాకు స్వతహాగా షుగర్ క్రేవింగ్ చాలా ఎక్కువ. స్వీట్ టూత్ అన్నమాట. టోనీ. అన్నా చెప్పన్నా, జైత్రి వచ్చిందిగా, స్పెషల్గా ఏమి వండుదాం? చికెన్ బిర్యానీ మటన్? రే, నువ్వే స్పెషల్ అయినా చెయ్యి, కానీ ఖచ్చితంగా స్వీట్ ఉండేలా చూడు, లేకపోతే సతాయిస్తుంది. స్వీటా? ఒక బాక్సే ఉంది కదా తన దగ్గర. ఆ డబ్బా ఇంకా ఉంటుంది అనుకుంటున్నావా? అది ఎప్పుడో. స్వీట్లు తినేస్తున్నా. సరే అన్న, సేమ్ ఏదో ఉన్నట్టుంది, పాయసం ఉండేనా? సారీ రా, నీకు చాలా ఇబ్బంది అవుతుంది. అరే దీనికేముందన్న, పాయసమేగా చేసేస్తా. నేను ఇప్పుడు పాయసం గురించి అనట్లేదు, ముందు ముందు నీకు జరగబోయే ఇబ్బంది గురించి మాట్లాడుతున్నాను. అందుకే అడ్వాన్స్గా సారీ రా. అడ్వాన్స్గా విషెస్ చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు, సారీ కూడా చెప్తారా? శోభన్, శోభన్. ఏమైంది? శోభన్ ఎక్కడా? పొద్దున్నేసేటో బయటికి వెళ్ళాడు. బా, ఏం కావాలి? నేను బ్రష్ చేసుకోవాలి, పేస్ట్ లేదు. అక్కడే లోపలే ఉంటుంది. ఏంటి బాబర్ రెడ్డా, నాకొద్దు. ఆఫీస్కి ఏమైంది? అందులో ఉప్పు లవంగా ఉంటాయి కదా. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అవన్నీ తీసుకుని పోపులు వేసుకోండి. నాకు ఆ పేస్ట్ వద్దు. నాకు పోజప్ కావాలి, అదైతే స్వీట్ గా ఉంటుంది. ఏంటి, పేస్ట్ లో కూడా స్వీట్ ఉండాలా? జైత్రి. శోభన్ ఎక్కడికి వెళ్ళిపోయావు? అంటే అదే, నీకు ఆ పేస్ట్ నచ్చదని చెప్పేసి స్వీట్ గా ఉండే పేస్ట్ తెచ్చాను. ఓ, తీసుకొచ్చావా? థ్యాంక్ యూ, ఇవ్వవా? బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావుగా. టోనీ, బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఉప్మా చేశాను. ఉప్మా? స్వీట్ లో ఏముంది? స్వీటా? నిన్నే కదా పాయసం తిన్నావు, అది కాకుండా ఒక కిలో స్వీట్ తిన్నావు. అది నిన్న. ఈ రోజు ఏముంది? ఈరోజా? మళ్ళీయా? ఏం లేవు. ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ ఉన్నాయా? లేవు. క్రీమ్ బిస్కెట్స్? లేవు. ఎట్లీస్ట్ జామ్, బ్రెడ్ ఉందనుకుంటా. అమ్మా, కొంచెం బ్రెడ్ అండ్ జామ్ తీసుకుంరా. ఏమైందిరా? చూడన్నా, నేను కష్టపడి ఉప్మా వండితే తినకుండా జామ్ బ్రెడ్ తింటా ఉంటుంది, ఇందులో జీడిపప్పు కూడా వేసా. ఏంటి జైత్రి, వాడు కష్టపడి ఉప్మా చేస్తే తిననంటున్నావు? నాకు స్వీట్ గా ఏమన్నా కావాలి. అయితే అప్పుడు ఉప్మాని షుగర్ తో తిను, అప్పుడు స్వీట్ అయిపోద్దిగా. ఉప్మా షుగర్ తోనా? క్రేజీ కాంబినేషన్. ఉప్మా తీసుకుంటా. ఓకే. ఏం చేస్తున్నావు? ఏం చేస్తా, వర్క్ చేస్తున్నా. బయటికి వెళ్ళమా. ఎక్కడికి? మళ్ళీ స్వీట్ తిన్నాను. కాదు, పానీపూరికి. నువ్వు పానీపూరి? పానీపూరి స్వీట్ కాదు, అది హాట్, కారం కారంగా ఉంటది. మా తెలుసులే, వెళ్దామా.
వెళ్దాం పద. ఫస్ట్ టైం స్వీట్ కాకుండా హాట్ అడుగుతుంది. అయ్యా దో ప్లేట్ పానీపూరి. నాకు మీఠా పూరి. పానీపూరిలో కూడా మీఠా పూరి? జ్యాదా మీఠా. హ్యాపీ గానీ దగ్గరలో జిలేబీ ఎక్కడ దొరుకుతుంది? జిలేబీయా? ఇప్పుడేగా మీఠా పూరి తిన్నావు. దారిలో ఇంకా చాక్లెట్లు కూడా కొనాలి గానీ పద. నువ్వేంటి ఇలా ఉన్నావు? టోనీ, టోనీ, టోనీ. మామ్ నువ్వెప్పుడు వచ్చావు? ఆ కేక్ ఏంటి? అదే ఈరోజు మావాడు బర్త్డే కదా, నువ్వు పిలిస్తే ఇలాగా రాలేదు, అందుకే నేనే వచ్చా. చిన్న పనుండే మామ్. సరే తీసుకో. మామ్ తిన్ జైత్రి, శోభన్ ఫ్రెండ్. హాయ్. హాయ్. తీసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ. మొత్తం తీసుకోండి. మొత్తం మనకు కాదా? పర్లేదు పర్లేదు, శోభన్ వస్తాడు కదా, శోభన్ కూడా ఇవ్వండి. ఇందులో శోభన్ కూడా ఇవ్వాలా? ఓకే బాయ్. ఎందుకలా కేక్ మొత్తం తీసుకున్నావు? తప్పు కదా. తప్పేంటి? అతను పంచుతున్నాడు కదా. అది నీ ఒక్కదానికి పంచుదామని తెచ్చింది కాదు, ఊరంతా పంచుదామని తెచ్చాడు. నువ్వు లాగేసుకున్నావు మొత్తం. కేక్ ఏంటి? మీ ఇద్దరిలో ఎవరు బర్త్డే కాదు కదా? ప్రకాష్ వాళ్ళ కొడుకు బర్త్డే. ప్రకాశ్ వాళ్ళ కొడుకు బర్త్డేకి వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసుకుంటారు, ఇక్కడ ఎందుకు చేస్తారు? ఆడి కేక్ వాళ్ళ ఇంట్లోనే కట్ చేసుకుని కాలనీ అంతా పంచుతుంటే వాడి దగ్గర కేక్ ఎంత లాక్కుంది? నా ఇజ్జత్ పోయింది. ఏం జయత్రి, నీకు కావాలంటే నేను ఆర్డర్ చేస్తా కదా, అలా లాక్కుంటారా? ఏ ఏంటన్నా నువ్వు, ఇలా డైలీ స్వీట్ తింటే హెల్త్ ఖరాబ్ అవుతా? నువ్వు కూడా పోయి సపోర్ట్ చేస్తున్నావు. నిజమే కదా జయత్రి, నువ్వు ఇన్ని స్వీట్ తింటే హెల్త్ ఏమైపోద్ది? నీకు ఇప్పుడు ఏం తెలీదు, ఫ్యూచర్ లో తెలుస్తుంది నీకు అసలైన ప్రాబ్లమ్. మా ఇంట్లో ఇదే గొడవ అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అదే సోది కొడతారు. ఏంటి ఇంట్లో స్వీట్ల గురించి గొడవ పెట్టుకున్నావా? అవును, మా అమ్మని చక్కెర పొంగలి చేయమని చెప్తే హెల్త్ కి బాగుండదు అది ఇది అని పెద్ద క్లాస్ పీకింది, అందుకే ఇల్లు వదిలేసి వచ్చేసాను. నన్ను వెళ్ళిపోమంటారా ఇక్కడ నుంచి కూడా? వదిలే. మరి నాకు చక్కెర పొంగలి చేసి పెడతారా? నేను చేయను. ఏయ్ చేస్తాలే, చెయ్యి, చేస్తాను. ఓకే. ఏంటన్నా నువ్వు కూడా ఇలాగే డైలీ స్వీట్స్ ఇద్దాంకో, ఏదో ఒక రోజు. ఏమైంది అలర్చావు? పన్ను పుచ్చిపోయింది. నేను చెప్పాక ముందే, నేను చెప్పలే. హాయ్ గాయ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. మనోడు చిన్న బ్యాచిలర్ ట్రిప్ ప్లాన్ చేశాడు గోవాకి. ఓకే, తాందే ముందే. అది కూడా మంత్ ఎండ్ లోనే. ఓ, అంటే ఆ ఫ్రెండ్స్ అందరిని కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ గెట్ టుగెదర్. సో నీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు? నేను ఇంకా మన ఇద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని, నా వర్క్ ట్రిప్ అయినా సరే మన ఇద్దరం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి అలా ప్లాన్ చేశాను. బట్ నీకు నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయితే ఓకే, గో అహెడ్.